Hi viewers, welcome to GNN. సంక్రాంతి పండుగ లేకుండా చేసిన నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ పై ప్రభాస్ ఫ్యాన్స్ వీరా లెవెల్లో కోపంగా ఉన్నారు. ఎంతలా అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఈ నిర్మాణ సంస్థని తరిమి కొట్టండి అన్న రేంజ్ లో మరోసారి సోషల్ మీడియా వేదికగా రచ్చ చేసేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాధే శ్యామ్ టీజర్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. వారం క్రితం కూడా దర్శకుడు రాధాకృష్ణ టీజర్ పై స్పందిస్తూ ఓపిక పట్టండి, సూపర్ గా మీ ముందుకు తెస్తాను అంటూ సోషల్ మీడియా వేదికగా కోరాడు. దీంతో పండక్కి టీజర్ని రిలీజ్ చేస్తారని ఆశించిన ప్రభాస్ ఫ్యాన్స్కి నిరాశ ఎదురైంది. ఓవైపు స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోలు సైతం తమ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు, పాటలతో సంక్రాంతికి సందడి చేస్తే రాధే శ్యామ్ సినిమా నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఆవేశంలో ఉన్న అభిమానులు యువీ క్రియేషన్స్ పై అక్కసును వెళ్లగక్కారు. సినిమా పబ్లిసిటీ చేతకాని నిర్మాణ సంస్థని పరిశ్రమ నుంచి బాయ్కాట్ చేయమని కోరడమే కాదు, బుద్ధిలేని నిర్మాణ సంస్థ అంటూ ఫైర్ అవుతున్నారు. మరోవైపు సలార్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ అయింది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ కి దర్శక ధీరుడు రాజమౌళి తదితరులు ముఖ్య అతిథులుగా వచ్చారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్ సబ్స్క్రైబ్ టు GNN తెలుగు ఛానల్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు GNN TV.